RNR 15048 తెలంగాణ సొన పండించే రైతులుగా మాకన్నా ఆ వరి వంగడం సృష్టించినటువంటి చెన్న మాధవం దామోదర్ రాజు గారి మాటల్లోనే మనం విందాం. RNR 15048 దీనే తెలంగాణ సోన అనే పేరుతో మేము విడుదల చేయడం జరిగింది. ఈ రకాన్ని మీరు ఇప్పుడు మార్కెట్లో జైశ్రీరాము, తర్వాత HMT ఇవి ఉన్నాయి, వీటిని పోలి ఉంటుంది అనమాట గింజ నాణ్యత. అదేవిధంగా అగ్గి తెగులు బాగా తట్టుకుంటుంది. తర్వాత బియ్యం దిగుబడి ఎక్కువ మిల్లర్స్కి. ఎప్పుడైతే ఈ రకాన్ని మిల్లింగ్ చేస్తారో అన్ని రకాల కన్నా ఇది బియ్యం దిగుబడి ఎక్కువగా వస్తుంది. దాదాపు 62-63% బియ్యం దిగుబడి వస్తుంది. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా దీనికి ఉన్న ఇంకొక ప్రత్యేక లక్షణం ఏంటంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే తిన్నప్పుడు త్వరగా వెంటనే బ్లడ్లోకి గ్లూకోజ్గా మారదు. ఇది అంటే స్లో రిలీజింగ్ అంటూ, ఎందుకంటే దీనిలో రెసిస్టెన్స్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత అల్ఫా అమైలేజ్ ఇన్హిబిటేస్ అనే లక్షణం కూడా ఈ యొక్క బియ్యానికి ఉంది. కాబట్టి మీరు ముఖ్యంగా షుగర్ ఉన్న పేషెంట్స్ తినడానికి అనువైంది. అదేవిధంగా ఇదే రకాన్ని మనం తిన్నట్లయితే తొందరగా షుగర్ బారిన పడే అవకాశం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే మనకు ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుందన్నమాట. అదే మనం మామూలుగా తినే వైట్ రైస్, అంటే బాగా పాలిష్ చేసిన వైట్ రైస్లో దాదాపు 70-80 వరకు గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీంట్లో మాత్రం మీకు 51.6% ఉంటుంది. కాబట్టి మీరు వేరే హైలీ పాలిష్డ్ వైట్ రైస్ తినే వాళ్ళందరూ కూడా లో పాలిష్డ్ RNR 15048 తెలంగాణ సోనం తినడం వల్ల మీరు తొందరగా డయాబెటిక్ అయ్యే అవకాశం లేదు. డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ ఫాస్ట్గా పెరగదన్నమాట. కాబట్టి అంటే మనకు ఒక జొన్న రొట్టె తింటే దాదాపు 51 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో ఇది కూడా రైస్ కూడా 51 ఉంది. కాబట్టి దాదాపు రొట్టె తిన్నతో సమానంగా ఈ తెలంగాణ సొన రైస్ ఉంటుంది. కాబట్టి కన్జ్యూమర్స్ వేరే రైస్ బదులు ఈ రైస్ను ఎంచుకోవడం శ్రేయస్కరం. రోహిణిలో కనుక నార్లు